హాయ్ హలో, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అలాగే ఈరోజు మనం మాట్లాడేది, రెండు రోజుల నుంచి ఒక వీడియోలు చూస్తున్నాం, చాలామంది షేర్లు చేసి ఆ పక్కన పేర్లు అయ్యి రాసి వాళ్ళ మానవత్వాన్ని బహ్ అతి భయంకరంగా చాటుకుంటున్నారు. ఏంటంటే డ్రైవర్తో ఆమె ఉందని వాళ్ళ మేడము వీడియో తీసి అప్లోడ్ చేస్తుంది. డ్రైవర్తో పడుకున్నావు నువ్వు, ఈ వీడియో తీసి నేను పబ్లిక్లో పెడతాను, మీ ఆయన చూస్తాడో, ఇదంతా వైరల్ అవుతుంది అని ఆవిడ మాట్లాడుతుంది. అయితే ఈ వీడియోలు షేర్ చేసే వాళ్ళకి కానీ ఆ వీడియో చూసిన వాళ్ళకి కానీ మరి ఏం అర్థమైందన్నది నాకు తెలియదు. ఒక విషయం ఏంటంటే, ఫస్ట్ అలా డ్రైవర్తో నైట్ అంతా ఉండి రూమ్లో దొరికితే వీళ్ళకి క్షమించరు. ఫస్ట్ అక్కడే డ్రైవర్ని కొడతారు, ఈమెని కొడతారు, తీసుకెళ్ళి స్టేషన్కి అప్పగింతారు, రెడ్ స్టాంప్ వేసి ఇంటికి పంపిస్తారు. ఫస్ట్ జరిగేది ఈమెను ఒక్కరిదాన్ని లోపలికి తీసుకెళ్ళి వీడియో తీసి, నువ్వు చేసింది తప్పు, మీ ఆయన ఉన్నాడు కదా, మీ ఆయన చూస్తాడు కదా, నేను ఈ వీడియో బయటకు వదులుతాను అలాగే అని అంత ఇదిగా మాట్లాడరు. సరే, ఆ వీడియో బయటకు వచ్చింది, మన వాళ్ళు ఏం చేస్తున్నారు, పొలో మన షేర్ల మీద షేర్లు, షేర్ల మీద షేర్లు, ఆ పక్కన డ్యూటీలు చేయటాలు, ఇది తప్పమ్మా, నువ్వు అలా మాట్లాడి ఉండకూడదు, ఇంకోలా మాట్లాడాలి, వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు అని కొంతమంది అంటున్నారు. అసలు ఆ షేర్లు ఎంత చేస్తున్నారండి, అది నిజాలు తెలియదు కదా, అసలు తప్పు జరిగి ఉంటే అక్కడ అంత అలా మాట్లాడరాళ్ళు, అలా మాట్లాడ వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తారు, జరుగుండొచ్చు. అలా జరిగిందో జరగలేదో తెలియనప్పుడు మీరు ఎందుకు షేర్ చేస్తారా, ఎక్కడ వరకు వెళ్తాయి వీడియోలు? ఇంకా బోల్డ్ అని విషయాలు ఉన్నాయి. ఇలాగా కొయ్యింట్లో పనిచేసే వాళ్ళ మీద నెలకు 4 సెలవులు అంట, 4 సెలవులకి వెళ్ళకపోతే సెలవుకి 5 దినారులు ఇవ్వాలంట పని చేసినందుకు. వాటి మీద వీడియో పెట్టండి, పెట్టండి వాటి మీద, నెల నెల జీతం కరెక్ట్ టైంకి ఇవ్వాలి, జీతాలు ఇవ్వట్లేదు, దాని మీద పెట్టండి. దాని మీద పెడతారా వీడియోలు, షేర్ చేస్తారా? చేయరు. ఎందుకు చేయరు? డ్యూటీ 8 గంటలు 10 గంటలు అని ఉంటుంది అగ్రిమెంట్లో, 8 గంటలు అని ఉంటుంది. పైన ఎన్ని గంటలు చేస్తే అన్ని గంటలు, గంటకి 2 దినారులు, గంటకు డబ్బులు ఇవ్వాలి పైన ఎక్స్ట్రా డబ్బులు. మాట్లాడండి, మాట్లాడండి, మాట్లాడరు. ఫుడ్ సరిగ్గా పెట్టాలి, ఫుడ్ ఒక్కొక్క ఇంట్లో సరిగ్గా ఉండదు. ఫుడ్ గురించి మాట్లాడండి, బే మాట్లాడరు. ఏం మాట్లాడతారు? ఒక వీడియో ఆడవాళ్ళు కదా, ఆవిడ ఏమంది మిమ్మల్ని, షేర్లు చేయటమే కదా, మీ దాంట్లోంచి పొలవమని షేర్లు వెళ్ళిపోతుంటాయి కదా, దాన్ని మనం తేలిగ్గా షేర్లు చేసేయచ్చు, షేర్గా కామెంట్ చేసేయచ్చు. మరి మాట్లాడాలంటే తంతరాలు వచ్చి అన్న భయం, మనకెందుకులే ఇదంతానే అన్న భయం కదా, అంతేనా? ఒకసారి వీడియోలు పెట్టేటప్పుడు ఆలోచించండి, తప్పు జరిగిందా లేదన్నది ఆలోచించండి.